విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు వారి వారి ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. వైఎస్ఆర్ క్రాంతి పథకం మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రూపు సభ్యులకు తెలియకుండా నిధులు వాడుకోవడం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజలు ఏకరువు పెట్టారు. విద్యుత్ సిబ్బంది లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదని వైఎస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైఎస్ ఎంపీపీ బమ్మిడి అప్పలనాయుడు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పదిహేడు క్లాస్ రూమ్లు అనేవి డిస్మాంటిల్ స్టేట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది డిస్మాంటిలింగ్కి ఎటువంటి డబ్బులు ఇవ్వదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు లేదా పేరెంట్ కమిటీ తీర్మానం మేరకు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా 17 పాడబడే స్థితిలో ఉన్నాయి అని మేము డిఈఓకి, ఎస్ఎస్సీకి కూడా ప్రతిపాదనలు పంపించి ఉన్నాము. వాళ్ళ నుంచి మాకు వార్లుగా వచ్చినవి ఏంటంటే, మన దగ్గర అయితే ఫండింగ్ లేదు, పంచాయతీ లెవెల్లో కానీ పేరెంట్ కమిటీ తీర్మానం ద్వారా వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్తూ, మరి ఇది ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అని మేము అడిగితే ఏం చెప్పారంటే, వర్షాకాలంలో కానీ లేకపోతే ఈ బిల్డింగ్లో పిల్లలు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసే ముఖ్యమంత్రి చేసే సందర్భంలో వారి యొక్క ఏదైతే ఆదేశాలు, ఇక్కడ గౌరవ మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ సర్వసభ సమావేశంలో ఎంపీటీ సభ్యులు, సర్పంచులు, 35 పంచాయతీల్లో 16 మంది ఎంపీటీసులు ఉంటే 13 మంది హాజరయ్యారు. అలాగే సర్పంచులు కూడా 30 మంది వరకు హాజరవడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఎంపీటీ సభ్యులు కానీ అలాగే సర్పంచ్ సభ్యులు కానీ ఇరిగేషన్కి సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి, అలాగే విద్యుత్కి సంబంధించి, ఐసిడిఎస్కి సంబంధించి ప్రతిదీ కూడా ఈరోజు చర్చ జరిగి చాలా చక్కగా గౌరవ సభ్యులు అందరూ అడిగిన దానికి అధికారులు కూడా చాలా బాగా స్పందించి మంచి టీము ఈ మండలంలో ఎంపీటీసీలు అవనండి, సర్పంచులు అవనండి, మంచి టీము ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటులో భాగంగా మంచి అభివృద్ధి దిశగా ఈ మండలాన్ని ఒక ఎంపీపీగా కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరుగా భుజస్కంధాల మీద ఉంది. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశానికి తూచో తప్పకన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా మేమైతే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా మాకేదైతే అవకాశం మా బాధ్యత ఉందో దాన్ని తూచ తప్పకన్నా నడిపించి గ్యారంటీగా ప్రజల మనల్లో మళ్ళీ పొంది మళ్ళీ మా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా 2024లో మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని ఘంటపథంగా చెప్పడం ఈ మీ ద్వారా తెలియజేసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం.